స్టూడెంట్స్, ఇప్పుడు మనం రాజ్యాంగంలో పౌరసత్వము అనేటువంటి పాఠ్యాంశము గురించి నేర్చుకుందాం. భారత రాజ్యాంగంలో రెండవ భాగమునందు 5 నుండి 11 వరకు గల ఆర్టికల్స్ పౌరసత్వము గురించి పేర్కొంటున్నాయి. భారతదేశము ఏకపౌరసత్వము విధానమును కలిగి ఉంది. ఇది బ్రిటన్ రాజ్యాంగము నుండి గ్రహించబడినది. ఏకపౌరసత్వము అనగా దేశములోని పౌరులందరికీ రాష్ట్ర పౌరసత్వము, దేశ పౌరసత్వం కాకుండా ఒకే పౌరసత్వము కల్పించబడింది. అది దేశ పౌరసత్వము, అది భారతీయ పౌరసత్వము. అమెరికా దేశంలో ద్వంద్వ పౌరసత్వమును ఆ దేశ పౌరులు కలిగి ఉంటారు. అనగా రాష్ట్ర పౌరసత్వము, దేశ పౌరసత్వముగా వాళ్ళకు గుర్తింపు ఉంటుంది. భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వం కలిగిన ఏకైక రాష్ట్రము, భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వమును కలిగిన ఏకైక రాష్ట్రము జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ మధ్యకాలంలో రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు అనే భాగమునందు 35A అనే ఆర్టికలు చర్చనీయాంశమైంది. ఈ 35A అనే ఆర్టికలే జమ్మూ కాశ్మీర్ పౌరులకు ద్వంద్వ పౌరసత్వమును కల్పిస్తుంది. అనగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రేతర పౌరులు ఆస్తులు కొనడానికి కానీ, స్థిర నివాసం ఉండడానికి కానీ, ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి కానీ అవకాశం లేదు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పౌరులకు 2 రకాల పౌరసత్వం ఉంటుంది, రాష్ట్ర పౌరసత్వము, దేశ పౌరసత్వము. అది 35(a) అనే ఆర్టికల్ ద్వారా పేర్కొనబడుతుంది. రాజ్యాంగంలో పౌరసత్వం అనేటువంటి అంశము 2వ భాగమునందు పేర్కొనబడింది. దేశంలోని ప్రజలు 2 రకాలుగా పేర్కొనబడతారు, దేశ పౌరులు మరియు విదేశీయులు. రాజ్యాంగంలోని అన్ని హక్కులు దేశ పౌరులు కలిగి ఉంటారు. దేశంలో ఉన్నంతకాలం విదేశీయులు కూడా రాజ్యాంగంలోని కొన్ని హక్కులు కలిగి ఉంటారు. దేశ పౌరులుగా రాజ్యాంగం కల్పించబడిన మొత్తం హక్కులను కలిగి ఉండడము ఈ దేశ పౌరసత్వమును వారు కలిగి ఉండడానికి కారణము. రాజ్యాంగం పౌరసత్వం అనేటువంటి అంశమును 2వ భాగంలో పేర్కొంటూ 5 నుంచి 11 వరకు నిబంధనలు వివరించబడ్డాయి. అయితే పౌరసత్వం గురించి రాజ్యాంగంలో సమగ్రంగా వివరణ ఇవ్వలేదు. 1950 జనవరి 26 నాటికి పౌరసత్వము పొందిన అవకాశమును మాత్రమే రాజ్యాంగంలో మనకు 5 నుంచి 11 వరకు ఉన్న ఆర్టికల్స్ పేర్కొంటున్నాయి. 1950 జనవరి 26 తర్వాత భారత పౌరసత్వమును పొందేటువంటి పద్ధతిని రాజ్యాంగంలో పేర్కొనలేదు. కానీ రాజ్యాంగంలో 11వ ఆర్టికలు పౌరసత్వంపై చట్టం చేసే అధికారమును పార్లమెంటుకు కల్పించింది. భారత పార్లమెంట్ 1955 సంవత్సరంలో మొదటిసారిగా భారత పౌరసత్వ చట్టమును చేసింది. రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత పౌరసత్వమును పొందే పద్ధతుల గురించి ఈ చట్టము ద్వారా పేర్కొనబడుతుంది. 1955 సంవత్సరంలో చేయబడిన భారత పౌరసత్వ చట్టానికి 1986 సంవత్సరంలో, 1992 సంవత్సరంలో, 2003 సంవత్సరంలో, 2005 సంవత్సరంలో, 2010 సంవత్సరంలో సవరణ చేయబడింది. ఈ చట్టం ప్రకారం పౌరసత్వం పొందే పద్ధతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారత
పౌరసత్వ చట్టం 1955 ప్రకారం పౌరసత్వం పొందే పద్ధతులు 5. నంబర్ 1, జన్మతః. నంబర్ 2, వారసత్వము. నంబర్ 3, నమోదు ద్వారా. నంబర్ 4, సహజీకృత. నంబర్ 5, విలీనము ద్వారా. జన్మత ద్వారా పౌరసత్వము 1950 జనవరి 26 తర్వాత భారతదేశంలో పుట్టిన వ్యక్తులు భారతీయ పౌరసత్వమును కలిగి ఉంటారు అని పేర్కొంటుంది. అయితే భారతదేశంలో పుట్టిన వ్యక్తుల యొక్క తల్లి కానీ తండ్రి కానీ తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు కానీ భారత పౌరులై ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే ఈ దేశంలో పుట్టిన వ్యక్తులు భారత పౌరులు అవుతారు. వారసత్వము ద్వారా 1950 జనవరి 26 తేదీ తర్వాత విదేశాలలో జన్మించిన వ్యక్తి యొక్క తల్లి కానీ తండ్రి కానీ తల్లిదండ్రుల్లో ఎవరైనా కానీ భారత పౌరులై ఉంటే వారికి కూడా భారత పౌరసత్వం ఉంటుంది అని పేర్కొంటుంది. అయితే విదేశాలలో పుట్టినటువంటి వ్యక్తి యొక్క పేరును భారత రాయబారి కార్యాలయమునందు నమోదు చేసుకోవలసి ఉంటుంది. వారసత్వం ద్వారా పౌరసత్వమును పొందిన వ్యక్తులుగా మనకు ఉదాహరణకు పేర్కొన్నట్లయితే రాహుల్ గాంధీ, శశి తరూర్, విశ్వనాథన్ ఆనంద్. రాహుల్ గాంధీ అమెరికాలో జన్మించారు, శశి తరూర్ ఇంగ్లాండ్లో జన్మించారు, విశ్వనాథన్ ఆనంద్ ఫిలిప్పీన్స్లో జన్మించారు. అయినప్పటికీ వీరికి భారత పౌరసత్వము వర్తించింది. ఇది వారసత్వము ద్వారా పౌరసత్వముగా మనం పేర్కొంటున్నాం. నమోదు ద్వారా పౌరసత్వము 1950 జనవరి 26 తేదీ తర్వాత విదేశీయులు భారతీయులను వివాహం చేసుకొని భారతదేశంలో 5 సంవత్సరాలకు తగ్గకుండా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నట్లయితే వారికి పౌరసత్వం పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు సోనియా గాంధీ. ఇటలీ దేశానికి చెందినటువంటి సోనియా గాంధీ భారత పౌరుడును రాజీవ్ గాంధీని వివాహం చేసుకొని ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కావున వారికి భారతీయ పౌరసత్వము దక్కినది. ఇది నమోదు ద్వారా పౌరసత్వముగా మనం చెప్పుకుంటాం. సహజీకృత ద్వారా పౌరసత్వము 1950 జనవరి 26 తర్వాత భారతదేశంలో దాదాపు 12 సంవత్సరాలు ఈ దేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉన్నవారు భారత పౌరసత్వము పొందే అవకాశం ఉంటుంది. అయితే భారత పౌరసత్వమును పొందుటకు దరఖాస్తు చేసుకునే ముందు 12 నెలలు స్థిర నివాసము పొంది ఉండాలి. 12 నెలలు స్థిర నివాసులై ఉండాలి. 12 నెలల కంటే ముందు 11 సంవత్సరాలు దేశంలో నివాసమును పొంది ఉన్నట్లుగా ధృవీకరించబడాలి. ఇలా విదేశీయులు భారతదేశంలో స్థిర నివాసమును ఏర్పాటు చేసుకోవడం ద్వారా భారతీయ పౌరసత్వమును పొందవచ్చును. ఉదాహరణకు పాకిస్తాన్ సింగర్ అద్నాన్ సమీకి మన భారత ప్రభుత్వము పౌరసత్వమును కల్పించింది. అయితే స్థిర నివాసము ద్వారా భారత పౌరసత్వమును పొందడం అనేటువంటిది విదేశీయులకు హక్కు లాంటిది కాదు. అది భారత ప్రభుత్వము కలిగి ఉన్నటువంటి అధికారం. భారత ప్రభుత్వము విదేశీయులకు పౌరసత్వమును కల్పించడం అనేటువంటిది విచక్షణ అధికారముగా మనం చెప్పవచ్చు. చట్టం ప్రకారం నిబంధనలు కలిగి ఉన్నప్పటికీ వారికి పౌరసత్వమును ఇవ్వడంలో ఇవ్వకపోవడంలో భారత ప్రభుత్వానికి పూర్తి అధికారము విచక్షణ అధికారము ఉంటుంది. విలీనము ద్వారా 1950 జనవరి 26 తేదీ తర్వాత భారతదేశంలో ఏ ప్రాంతాలైతే విలీనమవుతాయో ఆ ప్రాంత ప్రజలందరూ భారత పౌరులుగా గుర్తించబడతారు. ఉదాహరణకు 1954 పాండిచ్చేరి,
1961లో గోవా, 1974లో సిక్కిం మొదలైనవి భారతదేశంలో విలీనమైన ప్రాంతాలు. ఈ ప్రాంత ప్రజలందరూ భారత పౌరసత్వమును కలిగి ఉన్నారు. 2015లో 100వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా బంగ్లాదేశ్లో చెందిన 51 గ్రామాలను భారతదేశంలో విలీనం చేయబడ్డాయి. ఆ గ్రామాల ప్రజలందరూ విలీనం అనంతరము భారత పౌరులుగా గుర్తింపు పొందారు. ఇది పౌరసత్వం పొందే పద్ధతులు. ఇదే మాదిరిగా జన్మతః పౌరులకు సహజీయకృత ద్వారా పౌరసత్వం పొందిన వారికి కొంత వ్యత్యాసం ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారము రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల పదవులు, గవర్నర్ పదవి మొదలైన రాజ్యాంగ పదవులు చేపట్టాలి అంటే జన్మతః భారత పౌరులై ఉండాలి అనే నిబంధన ఉండేది. సహజీకృత ద్వారా పౌరసత్వం కలిగిన వారు ఆ పౌరసత్వం పొందే అవకాశం, ఆ పదవి పొందే అవకాశం ఉండేది కాదు. కానీ సుప్రీంకోర్టు భారతీయ పౌరసత్వం అనేది శాశ్వతమైనది అని చెప్పబడింది. కావున భారతీయ పౌరసత్వం పొందిన వారు జన్మతః భారత పౌరులతో సమానంగా ఏ పదవినైనా చేపట్టవచ్చు అనేది ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. సో పౌరసత్వం పొందే పద్ధతుల గురించి మనం తెలుసుకున్నాం. 1955లో చేసిన భారత పౌరసత్వ చట్టం ప్రకారమే పౌరసత్వం రద్దయ్యే పద్ధతులు కూడా ఉన్నాయి. ఇవి మూడు రకాలు. ఒకటి, స్వచ్ఛందంగా వదులుకోవడము, లేదా దీనిని పరిత్యాగించడము అంటారు. దీనిని మనం ఆంగ్లంలో రినాన్సియేషన్ అంటారు. అనగా భారత పౌరుడు తన భారతీయ పౌరసత్వాన్ని ఎప్పుడైనా స్వేచ్ఛగా వదులుకునే హక్కు కలిగి ఉంటాడు అని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. రెండు, రద్దు అగుట, దీనిని ఆంగ్లంలో టెర్మినేషన్ అంటారు. అనగా భారత పౌరులు విదేశీ పౌరసత్వమును పొందినట్లయితే వారి భారత పౌరసత్వము కోల్పోవడం జరుగుతుంది అని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. మూడు, రద్దు చేయబడుట, దీనిని డిప్రైవేషన్గా పేర్కొంటాం. అనగా సహజీకృత ద్వారా భారత పౌరసత్వం పొందినటువంటి విదేశీ సంతతి వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. విదేశీయులు చట్టం ప్రకారం పౌరసత్వమును పొందినప్పుడు కొన్ని నిబంధనలను పాటించవలసి ఉంటుంది. అవి, దేశద్రోహానికి పాల్పడకూడదు, పౌరసత్వం పొందినటువంటి 5 సంవత్సరాల లోపు విదేశాలలో నేరాలకు పాల్పడరాదు, భారత రాజ్యాంగాన్ని, జాతీయ చిహ్నాలను అగౌరవపరచకూడదు. ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే వారు పొందిన భారత పౌరసత్వాన్ని రద్దు చేసే అవకాశం భారత ప్రభుత్వానికి ఉంటుంది. ఇది రద్దు చేయబడుట. సో ఇలా భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం పౌరసత్వం పొందే 5 పద్ధతులను, పౌరసత్వమును రద్దయ్యే 3 పద్ధతులను మనం తెలుసుకున్నాం. రాజ్యాంగం పౌరసత్వంపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు కల్పించింది. రాజ్యాంగంలోని 11వ ఆర్టికల్. పౌరసత్వం అనేటువంటి అంశము కేంద్ర జాబితాలో కలదు. కావున పౌరసత్వంపై చట్టం చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఇక ద్వంద్వ పౌరసత్వం గురించి మనం తెలుసుకుందాము. భారతదేశము ఏకపౌరసత్వ విధానమునే కలిగి ఉంది. అయితే నూతన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా విదేశాలలో స్థిరపడిన ప్ర
ప్రవాసీ భారతీయులకు, భారత సంతతి వ్యక్తులకు కొన్ని షరతులతో కూడి భారత పౌరసత్వమును కల్పించాలి అనడమే ఈ ద్వంద్వ పౌరసత్వ చట్టము. ద్వంద్వ పౌరసత్వ చట్టమును భారత పార్లమెంటు 2003 చేసినది. 1991 నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి ప్రభుత్వము ఎన్ఆర్ఐలకు అనగా ప్రవాసీ భారతీయులకు, పిఐఓలకు అనగా భారత సంతతి వ్యక్తులకు పెట్టుబడులు పెట్టుకునేటువంటి అవకాశం కోసం ఒక పౌరసత్వమును కల్పించాలని నిర్ణయించారు. కానీ అది అమల్లోనికి రాలే. అయితే 1999 భారత ప్రధాని మంత్రి వాజ్పేయి కాలంలో విదేశాలలో స్థిరపడిన ప్రవాసీ భారతీయులకు, భారత సంతతి వ్యక్తులకు పిఐఓ కార్డును జారీ చేయడం జరిగింది. పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అనే కార్డును జారీ చేయడం జరుగుతుంది. ఈ కార్డు యొక్క కాలపరిమితి 15. పిఐఓ కార్డు పొందేవారు 15,000 చెల్లించాల్సి ఉంటుంది. మైనర్ అయితే 7,500 చెల్లించాల్సి ఉంటుంది. పిఐఓ కార్డు పొందినటువంటి వ్యక్తులు ప్రతి సంవత్సరము రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది 1999 జారీ చేయబడినది. అయితే 2003 భారత పార్లమెంట్ ద్వంద్వ పౌరసత్వ చట్టమును చేసి భారత పౌరులతో సమానమైనటువంటి సాంఘిక ఆర్థిక హక్కులను కల్పించడం కోసము ఓసీఐ అనే కార్డును జారీ చేయడం జరుగుతుంది. ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అనేది దీని అర్థం. ద్వంద్వ పౌరసత్వ చట్టం 2003 ప్రకారం ఓసీఐ కార్డును 16 నివసిస్తున్న ఎన్ఆర్ఐలకు, భారత సంతతి వ్యక్తులకు ఇవ్వాలని చట్టంలో పేర్కొన్నారు. అయితే ఈ చట్టానికి 2005 సవరణ చేసి పాకిస్తాన్ బంగ్లాదేశ్ మినహా ప్రపంచ దేశాలలో నివసిస్తున్నటువంటి ఎన్ఆర్ఐలకు, భారత సంతతి వ్యక్తులకు ద్వంద్వ పౌరసత్వమును కల్పించడము జరుగుతుంది. దీనికి ఓసీఐ కార్డు అనేది జారీ చేయబడుతుంది. ద్వంద్వ పౌరసత్వము కలిగి ఉన్నటువంటి వారు ప్రవాసీ భారతీయులు, భారత సంతతి వ్యక్తులు ఏ రకమైనటువంటి హక్కులను, అవకాశాలను కలిగి ఉంటారు అంటే భారత పౌరులతో సమానంగా రాజకీయ హక్కులు మినహా అన్ని హక్కులు, అవకాశాలు భారతదేశంలో కలిగి ఉంటారు. రాజకీయ హక్కులు అనగా ఎన్నికలలో ఓటు వేసే హక్కు, ఎన్నికలలో పోటీ చేసే హక్కు మాత్రమే వారికి ఉండదు. అయితే 2010 ద్వంద్వ పౌరసత్వ చట్టానికి సవరణ చేసి ఎన్నికలలో ఓటు వేసే హక్కు కూడా ప్రవాసీ భారతీయులకు, భారత సంతతి వ్యక్తులకు ఇచ్చారు, ఎవరైతే ఓసీఐ కార్డు పొందినవారు. ఓసీఐ కార్డు అనేది శాశ్వత కాలపరిమితికి ఇవ్వబడుతుంది. $275 చెల్లించి ఓసీఐ కార్డు అనేటువంటిది పొందాల్సి ఉంటుంది. అయితే గతంలో పిఐఓ కార్డు అనేది ఒక నిర్ణీత కాలపరిమితిని కలిగి ఉంది. అంతేకాకుండా పిఐఓ కార్డుదారులు 180 వరకు భారతదేశంలో అనుమతి లేకుండా నివసించే అవకాశం ఉంటుంది. 180 తర్వాత భారత ప్రభుత్వం నుండి అనుమతి పొందవలసి ఉంటుంది. అయితే పిఐఓ కార్డును, ఓసీఐ కార్డును పరిశీలించినట్లయితే ఓసీఐ కార్డు ద్వారా ఎక్కువ హక్కులు కల్పించబడ్డాయి. కావున పిఐఓ కార్డు పొందినటువంటి కార్డుదారులు భారత ప్రభుత్వానికి తమని కూడా ఓసీఐ కార్డుదారులుగా మార్చాలి అని విన్నపం చేయడం వలన 2015 భారత ప్రభుత్వము ద్వంద్వ పౌరసత్వ చట్టానికి సవరణ చేసి పిఐఓ కార్డుదారులను ఓసీఐ కార్డుదారులుగా మార్చడం జరిగింది.
ద్వంద్వ పౌరసత్వ చట్టమును 2003 సంవత్సరంలో చేసి 2003 సంవత్సరం నుండి జనవరి 9వ తేదీని ప్రతి సంవత్సరము ప్రవాసీ భారతీయ దివాస్గా జరపడం జరుగుతుంది. జనవరి 9వ తేదీని ప్రవాసీ భారతీయ దివాస్గా జరపడానికి ముఖ్య కారణము సౌత్ ఆఫ్రికాలో సుదీర్ఘకాలముగా నివాసం ఏర్పాటు చేసుకున్న గాంధీజీ 1915 సంవత్సరంలో జనవరి 9వ తేదీన భారతదేశానికి తిరిగి చేరుకున్నారు. మహాత్మా గాంధీ భారతదేశానికి రావడము జాతీయోద్యమంలో కీలకమైన ఘట్టముగా పేర్కొనవచ్చు. 200 సంవత్సరాల వలస పాలన నుండి విముక్తి పొందడము గాంధీజీ రావడం వలన జరిగింది. భారతదేశాన్ని రాజకీయ స్వాతంత్రమును పొందడంలో గాంధీజీ రాక కీలకమైనట్టుగా భారతదేశాన్ని ఆర్థిక అభివృద్ధి చేయడం కోసము ప్రవాస భారతీయులు భారత సంతతి వ్యక్తులు తిరిగి భారతదేశానికి చేరుకొని పెట్టుబడులు పెట్టాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో జనవరి 9వ తేదీని ప్రవాసీ భారతీయ దివాస్గా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం 2003 సంవత్సరం నుండి దేశంలోని ఏదైనా ఒక నగరంలో ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశాలు నిర్వహిస్తున్నాం. 2003 సంవత్సరంలో మొదటిసారిగా న్యూఢిల్లీలో ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశం జరిగింది. ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశం జనవరి 7న ప్రారంభమై జనవరి 9న ముగుస్తుంది. జనవరి 7వ తేదీన ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశాలు జరపడానికి ప్రధాన కారణం మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాలో 1915 జనవరి 7న భారతదేశానికి రావడానికి బయలుదేరారు. జనవరి 9న చేరుకున్నారు. అందుకే విదేశీ గడ్డను వదిలి జనవరి 7వ తేదీన భారతదేశానికి రావడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి జనవరి 7వ తేదీ నుండి జనవరి 9వ తేదీ వరకు ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశాలు జరుపుతున్నారు. జనవరి 7వ తేదీన జరిగేటువంటి సమావేశాన్ని యువ ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశం అంటున్నాం. జనవరి 9వ తేదీన ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశంగా పేర్కొంటున్నాము. ఈ ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశాలకు ముఖ్య అతిథిగా ప్రవాసీ భారతీయులను భారత సంతతి వ్యక్తులను ఆహ్వానించడం జరుగుతుంది. 2003 సంవత్సరం నుండి 2015 సంవత్సరం వరకు ప్రతి సంవత్సరము ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశము జరపడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం నందు ఒకే ఒక్కసారి ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశం జరిగింది. అది 2006లో 4వ ప్రవాసీ భారతీయ దివాస్ హైదరాబాద్ నగరం నందు జరిగింది. 2015 సంవత్సరంలో గుజరాత్లోని గాంధీనగర్లో 13వ ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశం జరుపుకున్నాం. 2015 సంవత్సరంలో గుజరాత్లో ప్రవాసీ భారతీయ దివాస్ జరపడానికి ముఖ్య కారణం గాంధీజీ భారతదేశానికి చేరుకొని 100 సంవత్సరాలు పురస్కరించుకున్న సందర్భంగా 1915 సంవత్సరంలో గాంధీజీ భారతదేశానికి రావడం తిరిగి 2015 సంవత్సరం నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది కావున గుజరాత్లో తన స్వంత రాష్ట్రమైన గుజరాత్లోని గాంధీనగర్లో జరిపాం. ఇది 13వ ప్రవాసీ భారతీయ దివాస్. 2016 సంవత్సరంలో ఆగ్రాలో ప్రవాసీ భారతీయ దివాస్ జరపాలని ముందుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే 2015 సంవత్సరంలోనే ఆగస్టు నెలలో 2 సంవత్సరాలకు ఒకసారి ప్రవాసీ భారతీయ దివాస్ జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వలన 2016 సంవత్సరంలో ఆగ్రాలో జరగాల్సిన ప్రవాసీ భారతీయ దివాసు రద్దు చేయబడింది. 2017 సంవత్సరంలో బెంగళూరులో 14వ ప్రవాసీ భారతీయ దివాసు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనది పోర్చుగల్ దేశ ప్రధానమంత్రి అయిన ఆంటియో కోస్టా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత సంతతి అయిన పోర్చుగల్ ప్రధానమంత్రి ఆంటియో కోస్టా
2017 సంవత్సరంలో బెంగళూరులో జరిగిన 14వ ప్రవాసీ భారతీయ దివాస్కు ముఖ్య అతిథిగా హాజరైనారు. ఇక్కడ ముఖ్యమైనటువంటి మరొక విషయం ఏమిటంటే 2018 సంవత్సరం నుండి విదేశీ గడ్డపై ప్రవాసీ భారతీయ దివాసును జరపాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2018 సంవత్సరంలో జనవరి ఆరవ తేదీన విదేశీ గడ్డపై మొదటిసారిగా ప్రవాసీ భారతీయ దివాస్ జరపబడింది. అది సింగపూర్లో జరిగింది. దీనితో పాటుగా ప్రవాసీ భారతీయ వ్యవహారాల మంత్రిగా విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి కొనసాగుతారు. మొదటిసారిగా ప్రవాసీ భారతీయ వ్యవహారాల మంత్రిగా కొనసాగింది జగదీష్ టెట్లర్. ఎక్కువ కాలము ప్రవాసీ భారతీయ వ్యవహారాల మంత్రిగా కొనసాగింది వైలార్ రవి. ప్రస్తుతము విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి అయిన సుష్మా స్వరాజ్ ప్రవాసీ భారతీయ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగడం జరుగుతుంది. ఇది పౌరసత్వానికి సంబంధించినటువంటిది. ద్వంద్వ పౌరసత్వ చట్టానికి సంబంధించినటువంటిది మనం చర్చించుకున్నాం. ప్రవాసీ భారతీయ దివాస్కు సంబంధించినటువంటి ముఖ్య అంశాలను చర్చించుకోవడం జరిగింది.